అండ్ హలో నమస్తే అస్సలాము అలైకుమ్. నేను ఒక చోటకు వచ్చానండి. ప్రస్తుతానికి అయితే మన అది మన లాంజెస్ రోడ్లో స్పైసీ ఫుడ్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి. ఈ జనం ఏంది కోలాహలం ఏందా అని చెప్పి నేను ఆగాను. చూస్తే ఇక్కడ చూస్తే ఏమో పుల్కా కోసం నూడిల్స్ కోసం జనాలు మనకి తెగ ఎగబడుతున్నారు. అసలు ఎగబడతాం ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. ముందు నేను లోపలికి వెళ్తాను. అసలు ఈ బళ్ళు వ్యవహారం అసలు చూస్తే అండి మామూలుగా లేదు. ఫుల్ బళ్ళు ఉన్నాయండి, వెయిటింగ్ ఫుల్గా ఉంది. ఇక్కడ జనం చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ వీళ్ళు అసలు జనం ఇక్కడ నూడిల్స్ ఉన్నాయండి, మనకి వీళ్ళ దగ్గర రుమాలి రోటీ ఉంది, దాంట్లో కర్రీస్ సపరేట్గా ఉన్నాయండి. మనం చైనా నూడిల్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసినట్టు మన వాళ్ళు నూడిల్స్ చేయడానికి చైనా నుంచి ఒక అతను తీసుకుని వచ్చినట్టు ఉంది. మన వాళ్ళు చూస్తే చైనా నుంచి వచ్చినట్టు ఉన్నాడు. పక్కన ఇంకొక అతను ఉన్నాడు. చూద్దామండి ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి రివ్యూ కూడా తీసుకుందాం మనం ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీళ్ళు చేసే పద్ధతి కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ అయితే చాలామంది చాలాసేపు నుంచి వెయిటింగ్లో ఉన్నారు. అందుకని చెప్పి వీళ్ళు టక 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 అల్లాడిచ్చేస్తున్నారు అన్నమాట. కోబట్టి ఏం చేస్తున్నావయ్యా? కేవనాతే నూడిల్స్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ బనాతే. ఇక్కడ ఇతను వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు అండి మనకి. వీళ్ళ దగ్గర వచ్చేసి రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి మనకి. చూడండి రేట్లు కూడా ప్రైస్ చూపిస్తున్నాం. ఫ్రైడ్ రైస్, రోటీ ఇవన్నీ మనకి. పాలక్ పన్నీర్ ఉంది, పన్నీర్ బట్టర్ మసాలా ఉంది, పన్నీర్ కీమా, మీఠా కీమా చాలా ఉన్నాయి రకాలు. వీళ్ళు మనకి లాంచెస్ రోడ్లో వచ్చేప్పటికి 2 ఇయర్స్ నుంచి మనకి వీళ్ళు రన్ చేస్తున్నారంటండి మనకి ఈ స్పైసీ ఫుడ్స్ అనేటప్పటికి. వీళ్ళు 2 ఇయర్స్ చాలా చక్కగా తీసారు. ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి అయితే నేను చూపిస్తానండి. వీళ్ళు ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూద్దాం. ఇక్కడ మన చైనా అబ్బాయి ఉన్నాడు. చైనా అబ్బాయిని వీళ్ళు చైనా నుంచి తీసుకొచ్చారు. చైనా అబ్బాయిని కూడా నూడిల్స్ అంటే చైనాలు పుట్టినాయి కాబట్టి వీళ్ళు చైనా అబ్బాయిని తెచ్చారు. చూద్దామండి వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటనేది ఒకసారి. ఇక్కడైతే వీళ్ళు రుమాలి రోటీ అది ప్రిపేర్ చేస్తుంది. రుమాలి రోటీలోకి మనకి వచ్చే కర్రీస్ అవన్నీ మనకి పన్నీర్ గిన్నె చక్కెర అన్నీ రెడీ అవుతుందండి. ఇంకా మనకి టేస్ట్ కూడా చాలా సూపర్ ఉందని చెప్పి మనకైతే అన్నారు. చూద్దాం ఒకసారి. చూస్తాను ఇక్కడ రివ్యూస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ జనాలు మనకి తినేదానికి వచ్చిన వాళ్ళు కూడా చూద్దాం. ఇక్కడైతే మనోడు పిండి మామూలుగా కాదు, కింద మీద పడేస్తుంది. మనోడు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నారండి. మామూలుగా చేసి తిప్పినాడు, ఇటు తిప్పినాడు, తిప్పి నేను వీడియో తీసేలోపు ఇంకోటి వేసి ఇక్కడ కాల్ చేస్తున్నాడు. మామూలుగా లేడు, చాలా స్పీడ్గా ఉన్నాడు. స్పీడ్గా ఉండాలండి ఎందుకంటే ఇక్కడ జనం చాలామంది చాలా రకాలుగా వెయిటింగ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చి లోపల డైనింగ్ సిస్టమ్ కూడా ఉందండి మనకి. కూర్చొని తినేదానికి చేసేదానికి కూడా మనకి ఒక రూమ్ సెట్ చేశారండి. అది కూడా చూద్దాం మనకి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి చిన్న రూమ్ లాగా ఒకటి అరేంజ్ చేశారండి మనకి పక్కనే. ఇక్కడ బాగానే ఉంది. వీళ్ళు ఫుడ్ తినే సెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఒకసారి మనం కనుక్కుందాం ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఉన్నారండి అడుగుదాం ఒకసారి. హాయ్ బ్రో. హాయ్. రెగ్యులర్గా వస్తారు ఇక్కడికి మీరు? అవును బ్రో, 1 ఇయర్ నుంచి వస్తాను. ఎన్ని? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి వస్తున్నారా? అంటే 1 ఇయర్ నుంచి వస్తున్నారంటే ఫుడ్ బాగుందని. బాగుంటుంది. ఏంటి ఎక్కువ రెగ్యులర్గా ఏం తీసుకుంటారు? కాజు కర్రీ రోటీ తీసుకుంటాను బ్రో. కాజు కర్రీ రోటీ. ఇక్కడ ఏది ఫేమస్? ఇక్కడ ఎక్కువ అన్ని బాగుంటాయి. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. మీరైతే ఎక్కువ ఏం తీసుకుంటారు? చికెన్ ఫ్రైడ్ రైస్ లేకపోతే కాజు కర్రీ రోటీ. చికెన్ ఫ్రైడ్ రైస్, కాజు కర్రీ. ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి లోపల సిట్టింగ్ సెక్షన్ కూడా వచ్చారండి. కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో అడుగుదాం. ఇక్కడ బ్రదర్ అయితే ఉన్నాడు. బ్రదర్ నమస్తే. రెగ్యులర్గా వస్తారా మీరు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తారు. ఏ మామూలుగా ఇక్కడ ఎక్కువ ఫుడ్ ఏది బాగుంటుంది? ఏది? చికెన్ మంచూరియా బాగున్నాయి. మీ దగ్గరకి ఏం తీసుకుంటారు మీరైతే? రుమాలి రోటీ. రుమాలి రోటీ అని ఏం కర్రీ తీసుకుంటారు? ఎక్కడ తీసుకుంటాము, ఎక్కి తీసుకుంటాం. బాగుంటుందా? అన్ని బాగుంటాయి ఇక్కడ? అన్ని బాగుంటాయి. మామూలుగా ఇప్పుడు మీరు ఒకవేళ రివ్యూ ఇవ్వాలంటే రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? 4.5 రేటింగ్. పైకి? పైకి 5 ఇస్తారు. అయితే సూపర్ అన్నమాట ఫుడ్ అయితే. ఓకే. ఇక్కడ ఇంకొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్. మనకి చూద్దాం. బ్రదర్ రెగ్యులర్గా వస్తారా మీరు ఇక్కడికి? అప్పుడప్పుడు వస్తాం. అప్పుడప్పుడు వస్తాం. అప్పుడప్పుడు వస్తారు. ఏ కాలేజీ? సీచైతన్య. సీచైతన్య. ఏది ఇక్కడది? కాదు కాదు, 2 టౌన్. 2 టౌన్ చైతన్య. మీరు ఇక్కడే ఉండేది? ఇక్కడే. ఇక్కడేనా? ఓకే. అంటే అప్పుడప్పుడు వచ్చిందా కానీ బాగుండు పట్టే కదా ఇక్కడికి వచ్చేది మీరు? బాగుంది. ఎలా ఉంటుంది ఫుడ్, ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర? బాగుంది. బాగుంటుందా? అంటే ఇప్పుడు ఒక రేటింగ్స్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా చేయాలన్నా ఏ మాత్రం ఇవ్వగలుగుతారు వీడు దానికి? ఇవ్వచ్చు. బాగానే బాగానే ఇవ్వచ్చు. అదే 5 ఉంది. 5కి ఎలా ఇస్తారు? 3 ఇస్తారా, 4 ఇస్తారా, 5 ఇస్తారా? 4 ఇవ్వచ్చు. 4 రేటింగ్ ఇస్తారు మీరైతే.
ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి కనుక్కుందాం అండి వీళ్ళని కూడా ఎలా ఉంది. ఇక్కడ బ్రదర్ ఉన్నారు భయ్యా, నమస్తే భయ్యా. మీరు రెగ్యులర్గా వస్తారు ఇక్కడికి, లేకపోతే ఎలా అయింది మీరు ఎలా ఉంటుంది? ఈ ఏరియాకి వస్తే వస్తాను. ఏరియాకి వస్తే కంపల్సరీ ఇక్కడికి వస్తారు. అంటే ఫుడ్ బాగుంటుంది ఇక్కడ? బాగుంది తెలియగా. రెగ్యులర్గా మీరు ఏం తీసుకుంటారు వీళ్ళ దగ్గర? స్పెషల్ ఏంటి అసలు వీళ్ళ దగ్గర? స్పెషల్ ఐటమ్ ఏమో రోటీ బాగా ఇష్టం. రోటీ, రోటీలో కర్రీ ఏం బాగుంటుంది వీళ్ళ దగ్గర? అన్ని కర్రీస్ బాగానే ఉంటాయి. అన్ని బాగానే ఉంటుంది. ప్రైస్ ఎలా ఉంటుంది? రీజనబుల్ ప్రైస్, రీజనబుల్గానే ఉంటుంది మనకి. ఒకవేళ వీళ్ళ దానికి మీరు రివ్యూ ఇవ్వాలన్నా, రేటింగ్ ఇవ్వాలన్నా ఎంత ఇస్తారు? ఎంత ఇవ్వగలుగుతారు? 5-6 ఇస్తారు. అదేంటి 5 ఒక 1 కేక్ ఇస్తున్నారు. ఇస్తానే సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ సర్వీస్ ఎలా ఉంటుంది? బాగుంది, సర్వీస్ బాగుంటుంది. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. అదండి మనకి ఇక్కడైతే ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ మినిమం 4 రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒక బ్రదర్ అయితే మనకి 5-6 అన్నారు ఒకేసారి రేటింగ్. ఇప్పుడు దాన్ని బట్టి మీరు అసలు ఒకసారి చూడండి వీళ్ళు ఎలాగా ఫుడ్ సర్వీస్, సర్వీస్ కూడా చాలా బాగుందని చెప్పి అంటున్నారు మనకి. ఒకసారి ఇక్కడ మనకి హోటల్లో పెట్టిన ఆయన అలా ఉన్న ఒకసారి పలకరిత ఓనర్ కానీ మనకి ఒకసారి చూడండి వీళ్ళు చూసారంతా హడావుడి హడావుడి అంతా ఫాస్ట్ ఫాస్ట్. ఇక్కడ ఒక్క నిమిషం కూడా వీళ్ళైతే ఖాళీగా అయితే ఉండట్లేదు, చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా చూద్దామండి ఇంకా అసలు వీళ్ళ దగ్గర అసలు ఏంటి. ఒకసారి మాస్టర్ గారు ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ మనకి కుక్ మాస్టర్ గారు ఉన్నాయంటే ఆయన చూసి ఏం లేదు, మంటలు చెప్తున్నాడు దగ్గరికి వెళ్ళాలని భయం వేస్తుంది మాకు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఏంటో చూద్దామండి. భయ్యా నమస్తే. నమస్తే భయ్యా. ఏ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ? వీళ్ళు ఫిట్టింగ్ అంటే ఉన్నారా? అవునండి. అంతకుముందు ఎక్కడ చేశారు, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు? గార్డెన్స్లో. ఎక్కడ? గార్డెన్స్లో. గార్డెన్స్లో చేశారు. ఓకే. ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది. మీరు దేంట్లో స్పెషల్? బాగా చేసి చేస్తారు మీరు. అన్నీ బాగానే చేస్తాం కాకపోతే కొన్ని ఐటెంలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువ ఇప్పుడు వచ్చే కస్టమర్ ఎక్కువ ఏ అడుగుతారు? మామూలు చికెన్ అమ్మాయి. చికెన్ అయితే ఎక్కువ అడుగుతారు. పన్నీర్ కానీ అలా అన్నీ అడుగుతారు. అన్నీ అడుగుతారు. చికెన్ ఎక్కువ. చికెన్ అయితే ఎక్కువ అవుతుంది చికెన్ మాత్రం. ఓకే భయ్యా, ఓకే. పన్నీర్ కానీ ఫ్రెండ్లో ఉన్నారుగా. ఏక పన్నీర్ బటర్ మసాలా. ఇక్కడ మనకు వచ్చి అలా ఫుడ్స్ మనకు స్థాపించిన ఆయన యూఎస్గా ఇక్కడ పెట్టారంటే ఒకసారి ఉన్నారు అన్నయ్య పంపిస్తాం. అన్న నమస్తే భయ్యా. నమస్తే అండి. పేరు అన్న? కాసిం నా పేరు. ఇక్కడ మనకి లాంచెస్ రోడ్లో ఇప్పుడు ఎన్నో నుంచి ఉంది? మనకి 2 ఇయర్స్ నుంచి ఉందండి. 2 ఇయర్స్? 2 ఇయర్స్లోనే చక్కగా చాలా మంది మనకి వెయిటింగ్ వచ్చేసి ఉంటున్నారు. జనరల్ పర్వాలేదు సార్, అందరు ఇక్కడ అందరూ బాగా ఆదరించారు. ఎక్కువ మీ దగ్గర ఎవరు వస్తారు? స్టూడెంట్స్, ఫ్యామిలీస్? ఫ్యామిలీస్ వస్తారు సార్. ఫ్యామిలీస్ వీకెండ్స్ మాత్రం ఫ్యామిలీస్ వస్తారు బాగా. ఫ్యామిలీస్ వస్తారు ఎందుకంటే సిటీ ఉంది. డైలీ మాత్రం కురవాల సార్ ఎక్కువ ఇక్కడ. అంతా ఎక్కువ ఉన్నారు. కాలేజీ కురళ్ళు అంతా బాగా అందరూ వస్తారు. వీకెండ్స్ లో ఫ్యామిలీస్? వీకెండ్స్ లో ఫ్యామిలీస్ వస్తారు అండి. మీ హోటల్లో స్పెషల్ ఐటమ్ ఏముంటుంది? పంజాబీ చికెన్ ఉంటుంది అండి. పంజాబీ చికెన్ స్పెషల్. ఇంకా మింగా మేతి పన్నీర్ బాగుంటుంది. ఇంకా పన్నీర్లో, పన్నీర్లో మేతి పన్నీర్ బాగుంటుంది. మేతి పన్నీర్ బాగుంటుంది. పంజాబీ చికెన్, మేతి పన్నీర్. వాళ్ళకి రోటీ అయితే ఎంత? ఒక సింగిల్ రోటీ? ఒక రోటీ 7 రూపీస్ అండి, సింగిల్ రోటీ. చెప్పింది పంజాబీ చికెన్ ఒక 220 రూపీస్ ఫుల్. 220 రూపీస్ ఒకళ్ళకి వస్తుంది సార్? 3 మెంబర్స్ దాకా తినవచ్చు. ఒక ఫుల్ కర్రీ తీసుకొని 3 మెంబర్స్ దాకా. 3 మెంబర్స్? రోటీ అయితే 8 రూపీస్. అన్ని తింటే అన్ని 7 రూపీస్. ఓకే భయ్య, మీ స్పైసీ ఫుడ్ వచ్చినప్పటికీ ఇక్కడే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మీ బ్రాంచెస్ పెట్టాలని చెప్పి మా ఛానల్. థ్యాంక్ యూ. ఓకే భయ్య, థ్యాంక్ యూ. అరే అలా భయ్య, ఎంత వచ్చావు? బస్ ఎక్కువ. నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి మా బొడ్డోడి కోసం అని చెప్పి. ఫ్రైడ్ రైస్ కూడా కోపరు అయిపోయింది కాలం నా వల్ల కాదు. అదండి మన స్పైసీ ఫుడ్స్ లాంచెస్ రోడ్లో ఉంది మనకి. మనకి వైఎస్ఆర్ బొమ్మ నుంచి లాంచెస్ రోడ్ కొద్దిగా అలా ముందుకు వస్తే మనకి రైట్ సైడ్లో కనిపిస్తూనే ఉంటుంది. వీళ్ళ ఫుడ్, వీళ్ళ రివ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను కూడా తీసుకున్నాను పార్సిల్ అయితే. నేను ఇక్కడ తినలేను కానీ ఇంటికి తీసుకెళ్ళి తిని రివ్యూ ఇస్తాను ఇంటికాడే మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూసింది వీళ్ళు తినింది చెప్పింది అయితే మనకి 5-6 ఉన్నారండి రేటింగ్. యావరేజ్గా చూసుకుంటే 5 రేటింగ్స్ అండి. ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ చూడండి. మీరు కూడా ఒకసారి రండి, ఇటువైపు వస్తే కనుక విజిట్ చేయండి. ఫైస్ ఫుడ్స్ మనకి లాంచెస్ రోడ్లో ఉంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురు ఫార్వర్డ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం మర్చిపోమాకండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై. నేను కూడా కాజు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్వాంటిటీ మాత్రం సూపర్ ఉందండి. బాగా హెవీ క్వాంటిటీ ఇస్తున్నారు ఇల్లు ఫుల్. చూద్దాం కాజు చికెన్ కర్రీ అండి. రుమాల్ డ్యూటీ తీసుకున్నాను. ఇప్పుడు మనం కాజు కర్రీ చికెన్ చూద్దాం, వేసుకొని ఎలా ఉంది టేస్ట్ ఏంటనేది నేను చెప్తాను.
బాగుందండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాదు, నేను కూడా తీసుకున్నాను కాబట్టి చెప్తాను. బాగుంది. ఎవరైనా మనకి ఫైవ్కి వచ్చేటప్పటికి సిక్స్ అంటున్నారు, ఫోర్ అంటున్నారు. టోటల్గా అయితే మనం ఈ స్పైసీ ఫుడ్స్కి ఫోర్ ర్యాంకింగ్ ఇవ్వచ్చు అండి. ఫుడ్ కూడా బాగుంది, వీళ్ళ సర్వీస్ సూపర్ ఉందండి. ఎందుకంటే చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నారు. మీరు కూడా లాంటి చోట్ల వచ్చినప్పుడు మన స్పైసీ ఫుడ్ని మీరు విజిట్ చేయండి. మా వీడియో కానీ మీరు లైక్ చేయండి, నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.